ఇవేమీ చేయకుండా ఉండటం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు గుడ్లూరులో ఇంకొక పాజిటివ్ కేసు కూడా, మొన్న జరిగిన చనిపోయిన మహిళ తాలూకా వాళ్ళ షాపులో పనిచేస్తున్న గుమస్తాకి కూడా పాజిటివ్ రావటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి చాలామంది గుడ్లూరు మండలం కందుకూరు మండలానికి సంబంధించి ముఖ్యంగా బసిరెడ్డిపాలెం ఈ యొక్క చెల్లాట్రిపి ఈ ప్రాంతాలన్నీ కూడా గుడ్లూరు మండలంలో, అలాగే కందుకూరు మండలానికి సంబంధించి మాపాడు మాచవరం గ్రామస్తులు మిరప తోటలకని అలాగే ఇతర సిమెంటు అవి కూడా గృహ నిర్మాణాలకు సంబంధించి ఆ షాపు నుంచి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దయచేసి అట్ట కొనుగోలు చేసిన వారు అధిక సంఖ్యలో మాచవరం గ్రామంలో కూడా ఉన్నారు, అలాగే అధిక సంఖ్యలో బసిరెడ్డిపాలెం చెంచరెడ్డిపాలెం వెంకంపేట ఈ గ్రామాల్లో కూడా ఉన్నారు. పక్కనే ఉన్న కొత్తపేట లాంటి గ్రామాల్లో ఎక్కడైతే పంటలు నడుస్తూ ఉన్నాయో ఆ గ్రామస్తులందరూ కూడా అధిక శాతం మంది అక్కడ పోయి తీసుకురావడం జరిగింది. దయచేసి మీరు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్వారంటైన్ సెంటర్లోకి స్వచ్ఛందంగా మీరు వచ్చి తద్వారా మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మీరు పరిరక్షించుకుంటూ అలాగే మీ యొక్క సమాజంలో అంటే మీరున్న గ్రామంలో ఉండే పరిస్థితులను కూడా మెరుగుపరిచే విధంగా మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మీ వంతు మీరుగా ఈ పరిశుభ్రత నిర్వహణకు ముందుకు రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైనా అట్లా నిర్లక్ష్యం చేసి ఇంత ప్రభుత్వం ఇంత పిలిపించినప్పటికీ కూడా రాకుండా ఎక్కడైనా సరే ఈ వ్యాధి వ్యాప్తికి కారకులైతే కఠినమైన శిక్షలతోటి వారి మీద చర్యలు తీసుకోబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచిగా క్వారంటైన్ సెంటర్లో అద్భుతంగా మీకు ఇంటి కాడ ఉన్నామన్న అనుభూతితోటి అక్కడ చూడటం జరుగుతుంది. అన్ని రకాల సౌకర్యాలతోటి దాతలు ఇచ్చిన ఆపన్న హస్తం ఒక పక్క ప్రభుత్వం ఇస్తున్న యొక్క వితరణ గుణంతో మనం ఈ కార్యక్రమాలు నడుపుతున్నాం కాబట్టి అర్థం చేసుకుని ముందుకు రమ్మని వారందరినీ కోరుతూ ఇప్పటికైనా కానీ మాకేమవుతుందోలే చెప్పి నిర్లక్ష్య ధోరణిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబోయే 10-15 రోజులు మీ అందరూ కానీ స్వీయ నియంత్రణ పాటించకపోతే తగిన మూల్యాన్ని మనమే కాదు మన కుటుంబ సభ్యులే కాదు మన ప్రాంతం అంతా కూడా ఇది అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకుని సహకరించమని కోరుతూ ఉన్నాను.